థ్యాంక్స్ మీట్ అన్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్. ఈ సినిమాని నేను ఒక మల్టీప్లెక్స్లో చూశాను, అలాగే ఒక సింగిల్ థియేటర్లో కూడా చూశాను. ఆడియన్స్ రియాక్షన్లో ఎక్కడ మార్పు లేదు, అక్కడ ఎలా ఆదరిస్తున్నారో ఇక్కడ అంతే రెస్పాన్స్ ఉంది. సినిమాతో ఇంటరాక్ట్ అవుతున్నారు జనం, దట్ ఈస్ అ వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్. డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అసలు ఈయన పేరు అనిల్ విశ్వనాథ్ కాదు, అనిల్ ట్విస్ట్నాథ్ అని పెడితే బాగుండేది అనిపించింది. అనిల్ ట్విస్ట్లు పెట్టాడు ఆయన. అండ్ రాజేష్ బావకి చాలా చాలా మంచి పేరు వచ్చింది, వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ అలాగే మా గంటతరి కామాక్షి గారు, ఆవిడ చెత్తగొట్టేశారు. సీను ఒక సీన్లో తన షాక్ వస్తే ఆ షాక్కి బాధపడాల్సిన ఆడియన్స్ నవ్వుకుంటున్నారు బాగా. నిజంగా అసలు జనం మాట్లాడుతుంటే, జనం నవ్వుతుంటే అది ఆడియన్స్లో కొంచెం చూడడం, ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తెలుగు ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అని మరొకసారి రుజువైంది. అండ్ అలాగే ఈ విజయానికి మూల కారణమైన మా ప్రొడ్యూసర్ గారికి అండ్ వంశీ గారికి అండ్ వెనక ముందు నడిపించిన బన్నీ గారికి, బన్నీవాస్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ, నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇచ్చే సపోర్ట్ నిజంగా చూస్తూ ఉన్నాం, చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ చాలామంది చాలా రకాలుగా పాజిటివ్గా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పొలిమేరా వన్ రిలీజ్ అయినప్పుడు ఒక ఓటీటీ ద్వారా ఎంత వైడ్ రేంజ్లో అయితే ఇది తెలుగు ప్రేక్షకులకు వెళ్ళిందో, బిగ్ స్క్రీన్కి వచ్చేవరకు మాకు కొంచెం భయం ఉండేది ఈ సినిమా ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పి. బట్ ఓటీటీ స్థాయిలో దానికి మించి తెలుగు ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం మా షీ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. దాన్ని బ్యాక్ నుండి సపోర్ట్ చేస్తున్న వాసు గారికి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నేను ఇప్పుడే సాహితీ గారు వచ్చారండి, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ అండి. అండ్ ఒక మాట చెప్పాలండి, నన్ను టార్గెట్ చేశారు అనిల్ గారు, ప్రమోషన్స్ లేనని చెప్పి. బట్ వాళ్ళకి తెలుసు ఒక 10 డేస్ అవుట్డోర్ షూట్లో ఉండడం వల్ల రాలేకపోయానండి. బట్ నాకు తెలుసు ఫస్ట్ మూవీ, ప్రమోషన్స్కి నేను చాలా దూరంగా నేను బాధపడ్డాను. అండ్ ఎంత గ్రేట్ సినిమాకి నేను ప్రమోషన్ లేని నిజంగా బాధపడ్డాను. కాబట్టి ఈ రోజు నుంచి వంశీ గారు చెప్పినట్టు సార్ నేను రెడీ. అండ్ అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. మా రాజేష్ అన్న నిన్న సినిమా చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఏం చేశారన్న ఇన్ని రోజులు అని. సో ఒక అద్భుతమైన నటన అండ్ కామాక్షి గారు ఒక న్యాచురల్ యాక్టర్ మన ఇండస్ట్రీ దొరికిందని చెప్పడంలో సందేహం లేదు. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు గౌరీ గారి, గౌరీకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా బాలాదిత్య అన్న ఇలాంటి మంచి మంచి యాక్టర్లతో నేను స్క్రీన్ పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్స్ అగైన్ మరొక్కసారి ఇంత డే వన్లోనే 3 కోట్ల గ్రాస్ని ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులందరికీ మా టీం అందరి తరఫున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.